సారు, ఈ రోజు ఎంత శుభదినం అంటే ఈ రోజు ఎలక్షన్ యొక్క అమ్మ ఓయింగ్ చేసే డబ్బులు మన అడుగు పోరాడే పెద్దలు. జగన్ గారు వస్తే అందరికి ఓయింగ్ చేసి జగన్ గారు రుణం తీసుకోండి తల్లి, ఓయింగ్ చేసి డబ్బులు కూడా ఏం చేసి బాధ్యత తీసుకుంటా. ఓకేనా? దయచేసి ఎలక్షన్ కోసమే కాదు, నాకు మళ్ళీ అధికారం వస్తే నాకు పోరాడతాను. కమిటీ వచ్చింది, కమిటీ రిపోర్ట్ రాగానే డబ్బులు తెప్పింది, నాది బాధ్యత. సార్ మీరు ముందున్నారు సార్. అలాగే మన ముల్లారంగూడి దగ్గర కొబ్బరికాయ కొట్టి మన గౌరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈరోజు 14-15 వరకు డివిజన్లో ఏటమా ప్రాంతంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రతి వాళ్ళని ఫ్యాన్ గుర్తుగా ఓట్లేయమని ఇక్కడ నన్ను సునీల్ గెలిపించమని, నేను ఎమ్మెల్యేగా సునీల్ ఎంపీగా ఇద్దరు కూడా పోటీ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మరలా మనం చూసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఫ్యాన్ గుర్తుగా ఓట్లేయమని మమ్మల్ని గెలిపించమని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏటివాగా అన్నది చాలా కీలకమైన ప్రాంతం, మత్స్యకారులు ఎక్కువ మంది నివసించే ప్రాంతం. గతంలో వీళ్ళకి చాలా రకాలుగా అన్యాయాలు జరిగినాయి, ముఖ్యంగా ఓఎన్జీసీ, రిలయన్స్, జిఎస్పిసి సంస్థల నుంచి చాలా అన్యాయం జరిగిందన్నమాట. వీళ్ళందరూ తెలిసిందే, వీళ్ళందరూ కోరిక కూడా అదే. గత ఈ నెల 1వ తారీఖున మేము అందరం కూడా ఉద్యమం చేయడం జరిగింది పెద్ద సహకారం. ఏడుమొగ పెద్దలు, ఇతర గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉద్యమం చేస్తే ఉద్యమానికి తలొగ్గి కిందకి దిగి ఓఎన్జీసీ వారు కానీ జిల్లా యంత్రాంగ అందరూ కూడా వీళ్ళ నష్టపరిహారం ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి నష్టపరిహారానికి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే వచ్చిన మరుక్షణమే ఓఎన్జీసీ దగ్గర నుంచి ఎవరైతే మత్స్యకారులు నష్టపోతున్న మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే బాధ్యత చేస్తానని చెప్పాను. తప్పకుండా 100%కి 100% పట్టుదలతో ఓఎన్జీసీ సంబంధించినటువంటి నష్టపరిహారం మత్స్యకారులకు ఇవ్వాల్సిందే. ఇవ్వని పక్షంలో కాకినాడ నుంచి ఏ విధమైన కార్యకలాపాలు జరగవని ఈ సందర్భం వాళ్ళకి గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. నా యొక్క ఏటుమకు సంబంధించి డెవలప్మెంట్ అన్ని రకాలుగా చేయగలిగాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పార్క్ కానీ, వీళ్ళకి కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ కానీ ఏది అడిగితే ప్రజలు చేయగలిగాం. వీళ్ళకి అంతా పూర్తిగా కావాల్సింది ఏంటంటే నష్టపరిహార డబ్బు. ఆ నష్టపరిహార డబ్బుల్ని ఓఎన్జీసీ ద్వారా తప్పకుండా తీసుకొస్తామని చెప్తున్నాం. ఈరోజు నిన్ననే పెద్దలందరూ కలిసి మత్స్యకార గ్రామాల డెవలప్మెంట్ కోసం సిఎస్ఆర్ ఫండ్స్ ఈ రోజుకు ఇన్ని సంవత్సరాల నుంచి రిలయన్స్ ఉంటున్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. దానికోసం కూడా మేము అడగడం జరిగింది. నిన్ననే పెద్దలందరూ వెళ్ళి సిఎస్ఆర్ నిధుల్లో ఏ పనులు కావాలని చెప్పారు. దాని మీద ఆల్రెడీ చర్యలు ప్రారంభించడం జరిగింది. కనుక ఒక 20-30 కోట్ల రూపాయలు
ఉప్పాడ నుంచి ఉప్పలంక వరకు ఉన్నటువంటి గ్రామాలు, మత్స్యకార గ్రామాలు అందరికీ కూడా సిఎస్ఆర్ నిధులకు తీసుకురావాలని పట్టుదలతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, మాటిస్తున్నాను, మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఓఎన్జీసీ ద్వారా నష్టపోతున్న కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి న్యాయం చేసే వరకు పోరాడతానని ఆళ్లతో ఉంటానని సందర్భంగా.